హాయ్ అండి, మన ప్రకాశం. మన వెదర్ ప్రస్తుతం వాతావరణం ఈరోజు ఎలా ఉందని తెలుసుకుందాం. ఎండలు మధ్యాహ్నం సమయం వరకే ఉండనున్నాయి. ఎక్కువగా మార్కాపురం 42 డిగ్రీలు, తిరుపతి 42 డిగ్రీలు, గిద్దలూరు 42 డిగ్రీలు, కనిగిరి 42 డిగ్రీలు, ఒంగోలు, పామూరు, కందుకూరు 38 డిగ్రీలు ఉండున్నది. మధ్యాహ్నం కొంచెం వేడిగాలు ఉండవున్నాయి, అంటే ఎండ ఉన్నంతసేపు వేడిగాలు ఉన్నాయి, సహజంగా ఉండబోతున్నాయి. అంటే రోజులాగా ఎలాగో ఉన్నాయి అలానే. వర్షాల విషయానికి వస్తే ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, పిడుగురాళ్ళ, నల్లమల ఫారెస్టు, పోర్మామిళ్ళ దాకా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎలా అంటే మధ్యాహ్నం సమయం లేదా సాయంత్రం సమయంలో పడే అవకాశాలు ఉన్నాయి. పడిన చోట ఎక్కువ ఉరుములు, మెరుపులు, గాలులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కడ పడతాయి ఏంటి అనేది వివరంగా పోరుమామిళ్ళ దగ్గర కొన్ని ప్రదేశాలు, నల్లమల, గుంటూరు, విజయవాడ, పిడుగురాళ్ళ, గుంటూరు ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అద్దెంకి ప్రాంతం వరకు వ్యాపించే అవకాశం ఎక్కువ కనపడుతుందండి పడిన ప్రాంతాల్లో. అల్పపీడనం వచ్చేసరికి బంగాళాఖాతం అల్పపీడనం వచ్చేసరికి విశాఖపట్నం దగ్గరగా చేరే అవకాశం ఉంది. దీని ప్రభావం వివరంగా ఈరోజు పోస్ట్ చేస్తానండి తప్పకుండా. ప్రకాశం జిల్లాలో మెయిన్ నల్లమల పడిన వర్షాలు గిద్దలూరు మీద కానీ లేదా ఎక్కువ వ్యాపిస్తే మాత్రం త్వరగా సీఎస్పురం అటు కందుకూరు ప్రాంతంలో కొన్ని చోట్ల వ్యాపించే అవకాశం ఉంది. ఏది వ్యాపిస్తే ఎక్కువ ఏవి వర్షాలు వచ్చినప్పుడు లేదా అద్దంకి నుంచి మనకు మార్గాపురం లేదా పొదిలి ఒంగోలు ప్రాంతంలో వ్యాపించే అవకాశం ఉంది ఈ 2-3 రోజులు మాత్రం. తర్వాత మళ్ళీ ఎండల ప్రకటన ఉన్నాయి. ఒక వారం ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని వర్షాలు ఉన్నాయి రావడం జరుగుతుందండి. ఆ వర్షాలు అప్డేట్ తప్పకుండా ఇస్తాను. ప్రస్తుతానికైతే మనకి ఈరోజు వెదర్ రిపోర్ట్ అయితే ఇది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.